నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో సంక్షేమ పథకాలే కాదు అభివృద్ధి కార్యక్రమాలకు కూడా పెద్దపీట. జందులూరు నియోజకవర్గంలో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి చెరుకువాడ. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయ పరిధిలో వైభవంగా లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. పాల్గొన్న గోపాలపురం ఎమ్మెల్యే వెంకట్రావు. తణుకు సోమేశ్వర స్వామి ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించిన ఎమ్మెల్యే కారుమురి, స్వామివారులను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి, ఎంఎస్ఎంఈ చైర్మన్ రవీంద్రనాథ్. వీర సైనికులకు నివాళులర్పించిన తణుకు మాంటిసోరీ విద్యార్థులు, నరేంద్ర సెంటర్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు. తణుకులో ఘనంగా ప్రేమికుల దినోత్సవం. గత అనుభవాలను నెమరవేసుకున్న ఆదర్శ ఆత్మీయ జంటలు. తొలి దళిత ముఖ్యమంత్రి సంజీవయ్యకు నివాళులర్పించిన తణుకు కాంగ్రెస్ నేతలు. అభివృద్ధి పనులపై తాడేపల్లిగూడెంలో సమీక్షా సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ వెంకటేష్. భీమవరంలో జిల్లా కేంద్ర కార్యాలయాల ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు ప్రకటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్. ప్రభుత్వ కార్యాలయాలకు అన్ని చోట్ల పక్కా భవనాలు నిర్మించాలి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఉండి ఎమ్మెల్యే రామరాజు. కాకినాడ కలెక్టరేట్లో 424 అర్జీలు అందుకున్న జిల్లా అధికారులు సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆదేశించిన కలెక్టర్ హరికిరణ్. రాష్ట్రంలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు స్పష్టం చేశారు. దెందులూరు నియోజకవర్గంలో సోమవారం ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసి అనంతరం శ్రీరామవరం గ్రామంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలు యథావిధిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ నియోజకవర్గంలో సుమారు 15 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, పేదలందరికీ ఇళ్ల కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు త్వరితగతిన గృహాలు నిర్మించుకోవాలని రంగనాథరాజు వివరించారు. 18,30,000 రూపాయలతో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎన్ని కావాల్సినా సరే ఇల్లు ఇవ్వడానికి ఈరోజు జగనన్న ప్రభుత్వం రెడీగా ఉంది. కట్టుకోవటమే, మీరు బిల్లు పెట్టిన 24 గంటల్లో డబ్బులు పడిపోతాయి. అలాగే ఇల్లు కట్టుకునే దగ్గరికే మీకు సిమెంట్ పంపుతాం, ఇసుక పంపుతాం, కాలనీలు అన్నిటికీ కూడా ఎవరో కూడా ఇబ్బంది పడకుండా 20 టన్నుల ఇసుకని ఊరికే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎక్కడికో గతంలో మీరు తెచ్చుకోవాలి, మీ గ్రామాలకే ఇసుకని కూడా ఇక్కడే డంప్ పెట్టి ఇక్కడే నుంచే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మార్కెట్లో కొనుక్కుంటే 350 రూపాయలు సిమెంట్ పత్రాన్ని 225 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గ్రామస్తుడిగా రాబోయే రోజుల్లో ప్రతి అభివృద్ధిలో కూడా మా భాగస్వామి ఉంటుందని తప్పకుండా మేము దీనికి మీకు ఉపయోగపడతాం. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కొటారు అబ్బయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. ద్వారకా తిరుమల మండలం వెంకటేశ్వర స్వామివారి దత్త దేవాలయం, ఐఎస్ జగన్నాథపురంలో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయ ఆవరణను సిబ్బంది విశేష పుష్పమాలికలతో, మామిడి తోరణాలతో, అరటి బోదెలతో నయనానందకరంగా అలంకరించారు. సుందరగిరిపై కొలువైన స్వామి అమ్మవార్ల కళ్యాణమూర్తులను పల్లకి వాహనంలో ఉంచి అట్టహాసంగా కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. అంతకుముందే వేదికపై ఉన్న సింహాసనంపై లక్ష్మీ నరసింహుడు, కనకవల్లి సమేత లక్ష్మీ అమ్మవారులను ఉంచి పండితులు అర్చకులు పుష్పాలంకరణ చేశారు. తర్వాత కళ్యాణ తంతును ప్రారంభించారు. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, అనువంశిక ట్రస్టీ నివృత్తరావు, దేవస్థానం ఈవో జీవి సుబ్బారెడ్లు స్వామి అమ్మవారులకు పట్టువస్త్రాలు సమర్పించారు. కళ్యాణ తంతులో భాగంగా శుభముహూర్తాన సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ బెల్లం జీలకర్ర ధరింపజేశారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఈ కళ్యాణ వేడుకను తిలకించారు. సర్వే క్రియదా.
ఏలూరు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఫోను ద్వారా తమ సమస్యలను కలెక్టర్ వి ప్రసన్న వెంకటేష్కు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వచ్చిన ఫిర్యాదులే వస్తున్నాయని అటువంటి వాటిని గుర్తించాలని అన్నారు. పరిష్కారం చేయలేని సమస్యలు ఉంటే ఫిర్యాదుదారులకు తెలియజేయాలని కలెక్టర్ వివరించారు. ఎక్కడ కేసెస్ బిఆర్ఎస్ఎల్ఏకి వెళ్ళింది, మళ్ళీ రీఓపెన్ వెళ్ళిందో ఆ కేసెస్ కంపల్సరీ హెచ్ఓడిస్ మాత్రమే చేయాలి. బిఆర్ఎస్ఎల్ఏకి వెళ్ళిందంటే మీకు ఇచ్చిన గ్రీవెన్స్ అనేది ఆల్రెడీ క్లోజ్ కాలేదు. ఎస్ఎల్ఏ పీరియడ్ దాటిపోయి బిఆర్ఎస్ఎల్ఏకి వెళ్ళిపోయి ఉంటే మాత్రం మళ్ళీ మండల్ లెవెల్లో వేరే ఆఫీసెస్ క్లోజ్ చేయడానికి లేదా అది కన్సర్న్ హెచ్ఓడిస్ చేయాలి. సో ఎందుకు ఆ సిస్టమ్ పెడుతున్నామంటే బిఆర్ఎస్ఎల్ఏ వెళ్ళాక మీరు హెచ్ఓడిస్ దాన్ని మీరు చదివి క్లియర్ చేయడం స్టార్ట్ అయినప్పుడు మీ వర్క్ లోడ్ పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా కింద లెవెల్లో జాగ్రత్తగా ఇష్యూ క్లోజ్ చేసుకుంటారు మీ లెవెల్కి తీసుకురాకుండా. అందుకే బియాండ్ ఎస్ఎల్ఏ కేసెస్ రీఓపెన్ కేసెస్ని హెచ్ఓడిస్ మీరు పర్సనల్గా దాన్ని రిడ్రెస్ చేసి క్లోజ్ చేయాలని చెప్పడం జరిగింది. కొన్ని ఇష్యూస్ ఐ అండర్స్టాండ్ దట్ ఇట్ కెనాట్ బి రిడ్రెస్డ్. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పి పద్మావతి, జిల్లా రెవెన్యూ అధికారి వి డేవిడ్ రాజు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తణుకు సజ్జాపురంలో వేయించేసుకున్న సోమేశ్వర స్వామి దేవాలయంలో నెలకొల్పిన స్వామివార్ల విగ్రహాలను ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సోమవారం ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న ఈ ఆలయాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో నూతన కమిటీలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజలదేనని అన్నారు. కార్యక్రమానికి విశిష్ట చేసి చైర్మన్ గారైనటువంటి దగ్గర 65 లక్షల రూపాయల దాకా భక్తుల నుంచి సహాయంతో ఇక్కడ శివుడు గుడిని కట్టుకోవటం, అలాగే పార్వతి, అలాగే వినాయకుడు, సత్యనారాయణ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి నవగ్రహాలు ఇంకా ప్రతిష్టలు అన్నీ కూడా కలిపి దగ్గర 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసి ఈరోజు ఆ శివుడి సర్వేశ్వరుని సంతాపంలో మరి మరి పూర్ణ ప్రతిష్ట జరిగింది. చాలా చక్కగా రంగరంగ వైభవంగా పునఃప్రతిష్ట చాలా అద్భుతంగా చేశారు వేద పండితులు ఆధ్వర్యంలో. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఎప్పటి నుంచో, దానికి తగ్గకుండా అన్ని రకాలుగాను మన వేద పండితులు వాళ్ళ సూచనలతో ఈ గుడిని అభివృద్ధి చేయడం జరిగింది. తణుకు నియంత్రణ ప్రజలందరికీ కూడా 1000 ఐశ్వర్యాలు అన్నీ కలగజేయాలని మనం పూర్తిగా సర్వేశ్వరం. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మాధ్యమిక వ్యాపార సంస్థల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వంకర రవీంద్రనాథ్, మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దుమ్మేటి వెంకట సుధాకర్, రోటరీ క్లబ్ అధ్యక్షులు వంగూరి హనుమంతరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు అడ్డగర్ల శివబాబు, కార్యనిర్వహణ అధికారి మంగళంపల్లి వెంకటరామయ్య, వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పుల్వామా దాడిలో మరణించిన వీర సైనికులకు నివాళులర్పిస్తూ తణుకుకు చెందిన సుప్రసిద్ధ విద్యాసంస్థ మాంటిసోరీ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి ఆరంభమైన ఈ ప్రదర్శన ప్రధాన వీధులు గుండా సాగుతూ వీర సైనికుల త్యాగాలను కీర్తిస్తూ నినాదాలిచ్చారు.
నరేంద్ర సెంటర్లో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల చిత్రపటాలకు టీసీఎన్ మేనేజింగ్ పార్ట్నర్ చిట్టూరి కృష్ణ కన్నయ్య ఇతర ప్రముఖులు నివాళులు అర్పించి అంజలి ఘటించారు. అనంతరం రవాణా శాఖ అధికారి చింతా సంపత్ కుమార్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన సైనికుల సేవలను చరిత్ర గుర్తుంచుకుంటుందన్నారు. ఈరోజు మార్నింగ్ మీ మాంటిసోరీ స్కూల్ నుంచి నరేంద్ర సెంటర్ రావడానికి ఎండలో ఒక ర్యాలీ లాగా రావడానికి మీరు ఎంత ఇబ్బంది పడ్డారు? కొత్త గొప్ప చెమట పట్టి ఈ మధ్యకాలంలో ఫిజికల్ యాక్టివిటీ అలవాటు లేకుండా కొంచెం స్ట్రెయిన్ అయ్యారా లేదా? దానికి ఎన్నో వందల రెట్లు మన సైనికులు పోర్టుల్లో దేశాన్ని కాపాడడానికి కష్టపడుతున్నారా లేదా? ఆ కష్టం యొక్క స్థాయి ఎంతంటే వాళ్ళ ప్రాణాలు కూడా త్యాగం చేసేంత. దానికి ఉదాహరణే ఈ సంఘటన. జమ్మూ కాశ్మీర్లో భారతదేశం యొక్క బోర్డుని కాపలాగాయడానికి బస్సుల్లో ట్రావెల్ చేస్తామంటే పుల్వామా డిస్టిక్లో 3 సంవత్సరాల క్రితం జైషే ఈ మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ ఆత్మాహుతి దాడి ద్వారా 40 మంది సైనికుల్ని ఎంతమందిని 40 మంది సైనికుల్ని పట్టును పెట్టుకున్నారు. వాళ్ళంతా ఎవరి కోసం ప్రాణత్యాగం చేశారు? మనందరి కోసం, మన దేశం కోసం. సో వారి యొక్క త్యాగాలని, వారి యొక్క సేవని, వారి యొక్క చిత్తశుద్ధి క్రమశిక్షణని మనం కూడా పాటిస్తూ దేశభక్తితో చాలా డిసిప్లిన్డ్గా బాగా చదువుకొని మంచి క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి మీరంతా కూడా. ఓకేనా? స్కూల్ యాజమాన్య ప్రతినిధి ఆళ్ల మంజరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సిహెచ్ ఆంజనేయులు, సబ్ ఇన్స్పెక్టర్లు, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, వాస్వీ క్లబ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రేమికుల దినోత్సవాన్ని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా ప్రేమికులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా ప్రేమ జంటలకు అభిమానులు, ఆత్మీయులు బొకేలు, జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. 2 అక్షరాల ప్రేమ 2 మనసులను ఊపేస్తుంది. ఏదో తీయని భావన, నిలువనియదు, నిద్ర రానియదు, మెలకువలో స్వప్నాలు, నిద్రలో కలలు, కలవరాలు, ఇలా ఎన్నో అనుభూతులు, ఎన్నెన్నో ఆలోచనలు. ప్రేమించిన సఖిని మదిలో పదిలంగా దాచుకున్న మాటలను వ్యక్తీకరించే సమయం వచ్చేసింది. అదే ప్రేమికుల దినోత్సవం. ఒకప్పుడు పాశ్చాత్య సంస్కృతిగా భావించే ఈ పండుగ నేడు మా దేశంలోని గ్రామాలకు కూడా విస్తరించింది. ఈరోజు ఎక్కడ చూసినా ప్రేమికుల సందడే సందడి. గులాబీలతో, గుండెల్లోని గుసగుసలను మనసుకు నచ్చిన, మనసుకు చెప్పి ఒప్పుకోగానే ఒకటయ్యే ప్రేమ జంటలు మన సమాజంలో ఎన్నో ఉన్నాయి. ప్రేమ అంటే ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవటమే కాదు, కష్ట నష్టాలను పంచుకునేది కూడా. కానీ నేటి సమాజంలో బహుమతుల ప్రేమలు ఎక్కువయ్యాయి. ఈ బహుమతుల్లో ముఖ్యమైనది గులాబీ పువ్వు. గులాబీలు ప్రేమకు చిహ్నాలు. ఒక్కో గులాబీకి ఒక్కో అర్థం ఉంటుంది. ఎరుపు రంగు మాత్రం ప్రేమకు చిహ్నంగా చెబుతారు. అసలు ఈ ప్రేమికుల దినోత్సవం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎక్కడ ఆరంభమైంది అనే అంశాలను తెలుసుకుందాం. 3వ శతాబ్దంలో రోమును పాలించే క్లాడియస్ 2 అనే చక్రవర్తి తమ దేశంలో యువత అంతా సైన్యంలో చేరాలని ఆదేశించారు.
చక్రవర్తి ఆదేశాలను ఆశించిన మేరకు యువత నుంచి స్పందన లభించలేదు. దాంతో క్లాడియస్ టూ యువత వివాహాలు చేసుకోవడాన్ని నిషేధించి బలవంతంగా సైన్యంలో చేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో సెయింట్ వాలెంటైన్స్ అనే మతగురువు రహస్యంగా యువతకు వివాహాలు జరిపించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆగ్రహించిన చక్రవర్తి మతగురువు వాలెంటైన్స్ను ఫిబ్రవరి 14 హత్య చేయించారు. దీనిని పురస్కరించుకుని ప్రపంచ ప్రజలు ఈ రోజును ప్రేమికుల దినోత్సవంగా జరుపుకుంటున్నారు. అయితే కార్పొరేట్ కంపెనీల విషపు ఆలోచన నుంచి పుట్టుకు వచ్చిన ఆకర్షణీయమైన పుష్పాలలో ఒకటి ఈ వ్యాలెంటైన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల యువతను మత్తులో ముంచేసి ఆయా దేశాల సంస్కృతిని నాశనం చేయడంతో పాటు వారి సంపదను దోచుకోవడానికి బహుళజాతి సంస్థలు విస్తృత ప్రచారం కల్పించేదే వ్యాలెంటైన్స్ డే. అలాగే ప్రపంచీకరణ మనకు అంటగట్టిన ఆచారాలలో కూడా ఇది ఒకటిగా చెప్పవచ్చు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు ప్రాంతంలో పలు జంటలు ప్రత్యేక వేడుకలను నిర్వహించి మానవ సమాజంలో ప్రేమకు ఉన్న ప్రాధాన్యతను చాటి చెప్పాయి. ఇందులో భాగంగా చదువుకునే రోజుల్లో ప్రేమించుకుని 1988 కులాంతర వివాహం చేసుకుని ఇప్పటికీ అదే ప్రేమను ఆప్యాయతను పంచుకుంటున్న కోటగిరి సాయిరాం ప్రసాద్, ముల్పూరి మాధవులు తమ అనుభవాలను వ్యక్తం చేశారు. గాఢంగా ప్రేమించుకున్న వీరు తమ తల్లిదండ్రులు తణుకు తొలితరం ప్రైవేటు పాఠశాల అధినేత ముల్పూరి భారతి, తణుకు మున్సిపల్ తొలి కౌన్సిలర్ కోటగిరి తమ్మారావులు ఒప్పుకున్న తర్వాత వివాహం చేసుకున్నామని చెప్పారు. ఇంకా ప్రస్తుతం నడుస్తున్న తీరుపై కూడా వారు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మేము మ్యారేజ్ చేసుకోవాలనే ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ని ఒప్పించి చేసుకోవాలని మేము వెయిటింగ్ చేసాం. దానికి ఎందుకంటే వాళ్ళు బాధ పెట్టకూడదు కదా, వాళ్ళు ఒప్పించి వాళ్ళు ఎప్పుడు దాకా వెయిట్ చేశారో ఆలోచన మమ్మల్ని సమ్మతించేంత వరకు వెయిట్ చేసాం. వెయిట్ చేసి అక్కడ మేము అప్పుడు మేము 1988 మా ఇద్దరు ఉభయాలు అంగీకరించి వివాహం జరుగుతుంది. మేమే చెప్పి వాళ్ళు మీట్ అయ్యేటట్టు మాట్లాడుకునేటట్టు మామూలుగా ఇప్పుడు మా అంటే ఈయన వాళ్ళ నాన్నగారితో చెప్పారండి, చెప్పి అమ్మాయినే చేసుకుంటాను అని చెప్పి ఉన్నారు. సో మా దానివల్ల అలాగా సుప్రీంకోర్టు చెప్తాను. ఈయన వచ్చి కలిశారండి అమ్మని, కలిస్తే లేదు మీరు ఇది ఇన్ఫాచ్యుయేషన్ మీది లవ్ అని నేను ఎలా ఇది చేయలేను, మీరు ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా మాట్లాడుకోకుండా ఒక 2 సంవత్సరాలు ఉండండి, అప్పుడు అప్పటికి మీరు కావాలని కోరుకుంటే అప్పుడు చేస్తాను పెళ్ళి అన్నారు ఆవిడ. వెయిట్ చేసాం, వెయిట్ చేసి తల్లిదండ్రుల్ని ఒప్పించి వాళ్ళ సంపదంగా మెడ్రాస్ హోమ్ సైన్స్ స్టడీకి పంపేశారండి అమ్మ, ఇక్కడ ఉంచలేదు. ఉగాది రోజు నేను గ్రీటింగ్ ఇచ్చాను ఫస్ట్, అప్పటి నుంచి మేము ఉగాది సెలబ్రేట్ చేసుకునేవాళ్ళం. తర్వాత ఇంకా అప్పటి నుంచి మా మ్యారేజ్ ఏమో 88 జరిగింది, డిసెంబర్ 31. అంటే ఒకటి అండి, అంటే ఈ లవ్ అఫేర్ ఇవి వేల రోజులు చూస్తుంటే ఒక ఉన్మాద స్థితి కనిపిస్తుంది. యాక్చువల్గా వాలంటైన్స్ డే అంటే దట్ ఈస్ గుడ్, అది సెలబ్రేట్ చేసుకోవటం అంటే ఇప్పుడున్న యాక్చువల్లీ అది మన సంస్కృతి కాదు, మన కల్చర్ కాదు, బట్ వీ అడాప్టెడ్ దాన్ని మనం అడాప్ట్ చేసుకున్నాం. అంటే ఏది ఏదో అంటే అన్నీ వస్తున్నాయి దాన్ని, దాని ఒక వ్యాపార కోసం వాళ్ళు చేసేసుకున్నారు దాన్ని, ఏదో ఏదో పెద్ద ఒక డే లాగా చేశారు. బట్ ఇట్ ఈస్ గుడ్, ఓకే నడుస్తుంది కాబట్టి మనం కూడా ప్రవాహంతో వెళ్ళాలి కాబట్టి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 101వ జయంతిని తణుకు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తోంది. 39 సంవత్సరాల చిన్న వయసులో సంజీవయ్య 1960 ముఖ్యమంత్రి అయ్యారు. భారతదేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. ఇందిరాగాంధీ ప్రోత్సాహంతో 2 సార్లు కేంద్ర మంత్రిగా, మరో 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు. అలాగే ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకుని ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లలో సుమారు 27 వివిధ శాఖల్లో ఆయన మంత్రిగా సేవలందించారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారు. 3 దశాబ్దాల రాజకీయ అధికార జీవితంలో ఒక సెంటు భూమి, స్వంత కారు, బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఉంచుకొని నిరాడంబర నాయకులు సంజీవయ్య. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ కార్యకర్తలు పట్టణంలోని నరేంద్ర సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నినాదాలిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దిరిసిపోరు రామకృష్ణ, సవిరిగాని బోసు, కడలి రామారావు, చుక్కాకల వరలక్ష్మి, ఆకుల సాయి, దిరిసిపో శాంతారావు, గౌజ్ ఖాన్లు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.